राष्ट्र अवतरण पोट्टि श्रीरामल गारी पात्र विषय मीद चर्चించడానికి आंध्र प्रदेश समैक्य भारती जातीय कन्वीनर श्री पी कन्नय्य गारिनि आह्वानिस्तुन्नाम। సోదరులారా, ఉదయం 9 గంటలకి 9:30 గంటలకి ప్రారంభించబడిన ఈ యొక్క కార్యక్రమంలో ఇన్ని గంటలు కూర్చున్నారంటే అది బెంగాల్లో ఉన్న తెలుగు జాతికి అది దొక్కుతుంది। ఇదే సమావేశం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో గాని ప్రభుత్వాలు పెడితే ఎన్ని కోట్లు ఖర్చు పెడతారు, ఎంత దండుకుంటారు, అలాంటివన్నీ లేకుండా మీరు మీ యొక్క సొంత డబ్బుల్ని పెట్టుకొని ఈ కార్యక్రమం చేస్తున్నారంటే పశ్చిమ బెంగాల్లో ఉన్న తెలుగు వాళ్ళందరికీ పాదాభివందనాలు। అసలు విషయానికి వద్దాం, మాతృభాష సంస్కృతి కుటుంబ వ్యవస్థ పరిరక్షణ ఈ మూడు ఈ రోజు భారతదేశంలో ఉండయా? అభివృద్ధి అంటున్నారు, ఏ బెంగళూరు అభివృద్ధి అయిందా, హైదరాబాద్ అభివృద్ధి అయిందా? దేంట్లో రేవు పార్టీల్లో కన్న తల్లిదండ్రులను అనాథాశ్రమాలకు పంపించే యువతని ఈ రోజున తయారు చేశారు, కానీ బెంగాల్లో ఉన్న ఈ తెలుగు ఈ బెంగాల్కి నాకు ఎంత అనుబంధం ఉంది, నేను 15 సంవత్సరాలు ఇక్కడ పనిచేశాను, ఇక్కడ ఉన్న తెలుగు వాళ్ళ ఉన్న ఐక్యత ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళ ఎక్కడ ఉందో నాకు చూపించండి, ఎవరికి లేనే లేదు। ఈ యొక్క అనుబంధం ఆత్మీయత అనురాగాలకి పుట్టినిల్లు ఏదయ్యా అంటే పశ్చిమ బెంగాల్లో ఉన్న తెలుగు వాళ్ళు। అందువల్ల ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారిని అందర్నీ ఒక త్రాటి మీదకి తీసుకురావాలంటే అది సరైన వేదిక ఏదయ్యా అంటే పశ్చిమ బెంగాల్లో ఉన్న తెలుగు వారని నిర్ణయం తీసుకొని ఒక సమావేశం ఇక్కడ పెట్టడం జరిగింది। ఇవాళ ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళందరూ దీన్ని చూస్తున్నారు। పొట్టి శ్రీరాములు గారు చనిపోయి ఎన్ని సంవత్సరాలు అయిందండి? దగ్గర దగ్గర ఒక 70 సంవత్సరాలు దాటిపోయింది। ఈ యొక్క పొట్టి శ్రీరాములు గారి త్యాగ ఫలితంగా లాభాలు పొందింది ఎవరు? ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, వాళ్ళు ఏమన్నా చేశారండి? బెంగాల్లో ఉన్న తెలుగు వాళ్ళు ఇప్పుడు ఇది చేస్తున్నారంటే ఎంత అసలు గర్వకారణమో, ఈ ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా బెంగాల్లో ఉన్న తెలుగు వాళ్ళ అందరికీ పాదాభివందనాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది। చాలామంది అంతకు ముందు తెలుగు వారికి ఏదో ఉద్ధరించామని చెప్పి ఏమన్నా చెప్పారు, ఇలాంటి సమావేశం ఏనాడైనా వాళ్ళు ఇలాంటివి గ్రహించగలిగారా, ఇంతమందిని కూడగట్టగలిగారా అనేది ఒక్కసారి ఆ పెద్దలు ఆత్మవిమర్శన చేసుకొని ఈ యువతలు ఈ యొక్క కేంద్ర కమిటీ సెంట్రల్ కమిటీలో ఉన్న యువత ఎన్నో రోజులు కష్టపడి ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకొచ్చారు, దీని ఫలితం ముందు ముందు మీకే ఎంతో అద్భుతంగా కనిపిస్తుంది। ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాలు ఈ రోజున ప్రవాసాంధ్రుల యొక్క కోరికలను తీర్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది, అది డెఫినెట్గా జరుగుతుంది। మీరు కొన్ని ఈ యొక్క డిమాండ్లు పెట్టారంటే అది ఒక తెలుగు జాతికి కాదు, రైలు డిమాండ్ పెట్టారు, ఇది పశ్చిమ బెంగాల్లో ఉన్న అందరికి కూడా ఇది వర్తిస్తుంది, కాబట్టి అందరినీ కలుపుకొని ఈ కార్యక్రమానికి ముందుకెళ్లాల్సిందిగా మరీ మరీ కోరుతున్నాము। కాబట్టి నా ముందు పెద్దలు ఉపన్యాసిస్తారు, ఆ వారి యొక్క ఉపన్యాసాన్ని కూడా వింటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను। ధన్యవాదాలు సార్ కన్నయ్య గారు। తదుపరి వక్త తెలుగు భాష అభివృద్ధి దాని అవసరం మీద ఆంధ్ర ఉన్నత పాఠశాల।